హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ రుచులు. ఈరోజు మనం బెండకాయ వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాము. మంచి ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైతే సూపర్ కాంబినేషన్, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి ఇలా రెండు చివర్లు కట్ చేసుకుని, కనిపిస్తుంది కదా ఇలాగా 2 ఇంచ్ పొడవున ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. అన్నీ సమానంగా కట్ చేసుకుంటే బాగుంటుంది. అన్ని ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. శనగపప్పు మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కూడా కొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 10-12 ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి కూడా మన టేస్ట్ను బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు, అంటే మనం తినగలిగే కారాన్ని బట్టి వేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఎండుమిర్చి కలర్ మారిన తర్వాత వీటన్నింటినీ వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకుని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్లో మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా బెండకాయల్ని, ఆ బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ కొంచెం వెడల్పుగా ఉన్న తీసుకుంటేనే బెటర్. ప్యాన్ వెడల్పుగా ఉంటే బెండకాయలు బాగా వేగుతాయి. ఇవన్నీ కలర్ మారిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాని, ఆ మసాలాని పొడి చేసి పెట్టుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకుని వీటన్నింటినీ వేసుకోవాలి. తర్వాత దీంట్లో 15 వరకు వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ లేదా టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టుకుని పొడి చేసుకోవాలి. మరీ మెత్తగా పొడి చేయాల్సిన అవసరం లేదు, కొంచెం గరుకుగానే పొడి చేసుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలు చూద్దాము. ఇదిగోండి, ఈ బెండకాయలు కొంచెం కలర్ మారుతున్నాయి కదా. బెండకాయలు ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం, ఆ పొడిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అంటే ఈ కారం మనకు కావాల్సినంత వేసుకొని కలుపుకోవచ్చు. మనకు ఎక్కువ కారం ఉంది అనిపిస్తే తగ్గించుకొని వేసుకోవచ్చు, లేదంటే ఎక్కువ వేసుకోవచ్చు. అంటే మన టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. సాల్ట్ సరిచూసుకోండి, కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టుకుని 2 నిమిషాలు వేగనివ్వాలి. అంతే, సింపుల్గా బెండకాయ వెల్లుల్లి కారం ప్రిపేర్ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.